చందమామ కథ బుజ్జెమ్మ కథలు అప్పుడే వాళ్ల బావ బండి దిగి రావడం చూసింది బుజ్జి గబగబా లోపలికి పరిగెత్తి అక్క బావ వచ్చాడే అని కేకవేసింది వాళ్ళ అక్క కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకువచ్చి బావకు ఇచ్చి ఒకరోజు ఆలస్యంగా వచ్చినందుకు కాబోలు చురచురా చూసింది వాళ్ళ బావ అక్క కోపం గ్రహించాడు మెడ్రాసు నుంచి తన తెమ్మన్న సిల్కు చీరను తేలేదని అప్పుడే ఎలా తెలిసింది చెప్మా అనుకుంటూ క్షమించు నాగు ఈ మారు సెలవులకు వచ్చినప్పుడు తప్పకుండా చీర తెస్తాను అన్నాడు నేను మొన్న ఉత్తరం రాసినా తేలేదు కానీ ఈ మారు మహా తెచ్చారులేండి అని అక్క మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది వాళ్ల బావకి కూడా వళ్ళు మండింది ఆమె పలకరించే వరకు తను మాట్లాడకూడదనుకున్నాడు బుజ్జికి అర్థమైంది వాళ్ల కోపాల సంగతి ఇంతలో వాళ్ల నాన్నగారు వచ్చి ఓహో నువ్వా మధు మెడ్రాసు నుంచేనా అంటూ కాళ్ళు కడుక్కునేందుకు స్నానాల గదిలోకి వెళ్ళారు వాళ్ళ అమ్మ వచ్చి వంట అయింది లేవండి కాళ్ళు కడుక్కోబోయి మధు నించున్నావేం అంది వాళ్ళ అన్నయ్య వచ్చి బావగారు ఎప్పుడు వచ్చారండోయ్ అని లోపలికి వెళ్ళి నాగు బావ వచ్చినా కోపమా ఏం అన్నాడు అంతా భోజనానికి కూర్చున్నారు బుజ్జికి ఈ సంగతులు ఏవీ మనస్సుకు ఎక్కలేదు అక్కా బావల కలహం ఎలా తీర్చాలా అని ఆలోచిస్తుంది తనకి కోపం వస్తే మాత్రం కాస్త బతిమాలకూడదా తను ఏమైనా సరే ముందు మాట్లాడకూడదు అనుకుంది వాళ్ళ అక్క అంతకన్నా వాళ్ళ బావ పంతం పట్టి కూర్చున్నాడు వీళ్ళని ఎలాగైనా మాట్లాడించాలనుకుంది బుజ్జి అందరి భోజనాలు పూర్తయినాయి బుజ్జికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది ఆ సాయంత్రం వాళ్ళ అక్క బావ వేరువేరు గదులలో స్నానాలు చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళారు బుజ్జి చావిట్లో కుర్చీలో కూర్చుని చందమామను చూస్తోంది పంచి తీసుకుందామని వాళ్ళ బావ పెట్టె తీశాడు అందులో చీరలు జాకెట్లు ఉన్నాయి వెంటనే ఒక చీర తీసుకొని ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలని భార్య వైపు చూశాడు వాళ్ళ అక్క చీర కోసమని తన పెట్టి తీసింది అందులో షర్టులు పంచులు ఉన్నాయి వెంటనే ఒక పంచి తీసుకొని ఇలా ఎందుకు జరిగిందో కనుక్కోవాలని భర్త వైపు తిరిగింది కోపం ఆమె విశాలమైన కళ్ళల్లో తాండవం చేస్తూ ఉంది ఇద్దరు ఒక్కమారే ఏమిటిది అంటే ఏమిటిది అనుకుని ఒకరినొకరు అతి కోపంగా చూసుకున్నారు ఈ బట్టలు ఎవరు మార్చారు అంటే ఈ బట్టలు ఎవరు మార్చారు అనుకున్నారు అప్పుడు బుజ్జి కుర్చీలోంచి లేచి అక్కా బావ అల్లరి పిల్లలు ఊరేక యుద్ధం చేశారోయ్ అని పాట పాడుతూ చప్పట్లు వేయడం మొదలుపెట్టింది ఆ పాట వినేసరికి వాళ్ళ ఇద్దరి కోపం మంచిలా మాయమైంది ఇద్దరూ బుజ్జిని ఎత్తుకున్నారు అప్పుడు బుజ్జి నేను చేసిన గమ్మత్తు మీకు తెలిసిందా అన్నది ఇప్పుడు ఇద్దరిలో ఎవరూ ఓడిపోలేదు మీ ఇద్దరూ ఒక్కసారే మాట్లాడారు కూడాను ఇంకా హాయిగా మాట్లాడుకోండి ఎప్పుడూ కలిహించకండే అని పువ్వులా నవ్వుతూ చెప్పింది ఇప్పుడు అర్థమైంది అక్కా బావలకి వాళ్ల బట్టలు అలా ఎందుకు మారాయో ఒక్క మాటు ఇద్దరు నవ్వుకున్నారు కథ సమాప్తం